కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, ఐక్యూ మూవీతో నిర్మాతగా మరియు బిజినెస్ మ్యాన్ అయినటువంటి కాయగురుల లక్ష్మీపతి నేడు జనసేన పార్టీలో చేరారు. ఈయన తండ్రి కేప్ శశులు శ్రీ కె నారాయణ స్వామి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై ప్రజా సేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో ఈయన కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు. గతంలో ఈయన ఆర్టీఏ బోర్డు మెంబర్ గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా, అనంతపురం పట్టణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి. అనంతపురంలో ప్రభుత్వ స్థలం నందు శాశ్వత ఆర్టీఓ కార్యాలయం ను నిర్మించటకు కృషి చేసిన నిర్మాణం పూర్తి చేశారు. టెలికాం ఎస్టీడీ ఐఎస్డి కమిటీ మెంబర్ గా పనిచేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టీడీ బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు దుప్పట్లు, చేతికర్రలు పంచి నీళ్ల ట్యాంకు నిర్మాణం చేయించారు. అదేవిధంగా అఖిల భారత కాపు సమాఖ్య నందు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాపు బలిజల సంఘాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. నేడు ఈయనకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్టీ గెలుపు కోసం, ప్రజాసేవ కోసం కృషి చేయాలని సూచించడమైంది. ఈ సందర్భంగా కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం జరిగింది. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ అనే సినిమాతో రంగప్రవేశం చేశాను. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమాలంటే అంత ఇష్టం. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లాల్లో ఎక్కడా పొత్తు మీద స్థానం ఇచ్చినా నా వంతు కృషి చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. నేను మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నచ్చి ఆయన అడుగుజాడల్లో పార్టీకి సేవ చేద్దామని ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా నేను రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలోకి జాయిన్ అయినాను. ఇక్కడ అనంతపురం జిల్లాలో మాకు కేటాయించండి సార్, మేము తప్పకుండా గెలిపించుకొని వస్తాం అసెంబ్లీ స్థానాన్ని. ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇస్తే అనంతపురం స్థానాన్ని మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా నా వంతు నేను పార్టీకి కృషి చేస్తాను, గెలిపించుకుని మేము ముందుకు వస్తాము చెప్పాము. మీరు వాళ్ళు మాకు పార్టీలో ఉండడం చాలా ముఖ్యం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, నేను ఆయనకు ఆకర్షణ అయి ఈరోజు పార్టీలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకు కార్యకర్తలకు కూడా నేను తెలియడం అంటే, మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆశయాలలో అడుగుజాడల్లో మేము వెన్నెంటుంటూ మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోయి నేను పార్టీకి సేవ చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మనం అందరూ కలుసుకొని నెరవేర్చి అనంతపూర్లో జిల్లాలోనే ఇంత మంచి నాకు సైనికులు ఉన్నారు అనేది మనం అందరూ కలిసి కూడా ఈ రాబోయే ఎలక్షన్లలో చేసి చూపిద్దాం. ఆయన ఆశయాలని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెన్ను కాకుండా మనము ఆయన వెన్నంటే ఉండి ప్రతి ఒక్క కార్యక్రమము ఇప్పుడు లెక్క మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ టైము, మీకు సమాచారం అందిన వెంటనే పేరు పేరున కూడా మీరు అందరూ కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా మనము విజయవంతం చేసి మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. ఇంకా కూడా మనము అవసరమైతే వార్డులలో కూడా తిరిగి నా వంతో నేను కూడా నా ఎక్స్పీరియన్స్ కానీ వీళ్ళ ఎక్స్పీరియన్స్తో కూడా అందరితో కూడా కలుపుకొని వెళ్ళి నేను పార్టీకి సేవ చేస్తానని చెప్పేసి కూడా మరీ కూడా తెలియజేసుకుంటున్నాను. 2014 ఎలక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్తి రావడంలో ఒక 2 రోజుల్లోనే మార్పు వచ్చింది. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆయన రావడం వల్ల కొద్దిగా మార్పు వచ్చి ఆ రోజు కూడా ఇక్కడ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కూడా విజయవంతం భావించాం. ఆయనకున్న ఐడియాసు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆయన ఆలోచన అంతా ముందుకు ఎలా వెళ్ళాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్ళాలని ఒక తపనలో ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే మనం ఉంటే ఆయనకు ఒక కొండంత బలం. మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా అందరూ కలిసి కట్టుగా ఒక సైనికుల్లా మేము ఎవరే కానీ ఇంతవరకు మేము కానీ వీళ్ళు కానీ నేను కానీ ఒక నాయకుడుగా మేము ఎప్పుడు బిహేవ్ చేయము.
మీ అందరితోనూ కార్యకర్తలాగా కలిసిపోయి పార్టీకి పనిచేసి పార్టీకి న్యాయం చేస్తానని చెప్పేసి కూడా పేరు పేరున కూడా తెలియజేస్తున్నాను. మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన మన విజయవాడ నందు పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొని పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మెచ్చి ఆయన అడుగుజాడలలో పనిచేద్దామని నిశ్చయించుకొని నేను పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు ఆశించకుండా 2014లో పొత్తు ఉన్నా ఆ రోజు ఒక టీటీడీ బోర్డు మెంబర్ తప్ప ఆయన ఏదే కానీ రికమెండ్ చేయకోకుండా జన సైనికులకు కూడా పార్టీ పదవి ఇవ్వద్దు, ఫస్ట్ మీరు పార్టీకి పనిచేయండి, పార్టీకి పనిచేసి చూపించిన తర్వాత మళ్ళీ మనం చేద్దామని చెప్పేసి జనంలో ఉన్నదానికి నేను కొంచెం ఆకర్షణడై ఈ పార్టీకి వచ్చాను. నేను 24 అవర్స్ కూడా అనంతపూర్ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో అయితేనేమి పార్టీ బలోపేతం చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పొత్తులో భాగంగా జిల్లాలో ఎక్కడిచ్చినా ముఖ్యంగా మాకు అనంతపురాలని చెప్పేసి కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అనంతపురంలో జనసేన పట్టుంది, దాన్ని హైకమాండ్ గమనించి మాకు ఇచ్చినా కూడా మా వంతు మేము పనిచేసి గెలిపించుకుంటాం. అంతేకాకుండా స్థానిక సంస్థలు కూడా తొందరలోనే వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పోటీ చేయడం కూడా జరిగింది. దానివల్ల గెలుపొందిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా నేను ఈ పత్రికాగ్రహంగా చెప్తున్నాను. మీరందరూ యాక్టివ్ అవ్వండి, మీ ఎంట మేము ఉంటాం, అర్ధరాత్రి పిలిచినా కూడా మీ ఎంట పనిచేసేదానికి నేను రెడీగా ఉంటానని చెప్పేసి కూడా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జిల్లా కమిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మన టీజే వరుణ్ గారు నాయకత్వంలో జిల్లాని ముందుకు తీసుకెళ్దాం, పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మేమందరూ కూర్చొని ఒక ప్రపోజల్ చేసుకుంటున్నాం. టీడీపీ వదలన కారణం అంటే టీడీపీ కూడా ఇది కొత్తది కాబట్టి నచ్చ నేనేమీ వైఎస్ఆర్ పార్టీలకేం పోలేదు, నాకు అడ్డు నుంచి కూడా పిలుపు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. ఇది ఏది రెండు ఒకటే పొత్తు కాబట్టి నాకు ఒకే ఇంట్లో ఉన్నట్టుంటుంది. దీనికి రఫ్గా చెప్పాలంటే ఒకే స్కూల్లో 2 క్లాసులు, అంతేకాదు నేను స్కూల్ ఏమి విడిచి పెట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే నేను ఇక్కడ సపోర్ట్ చేస్తాను, 100% సపోర్ట్ చేస్తాను. 100% మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఎట్లా కష్టపడినామో దాని కింద రెండింతలు కష్టపడతాం, కష్టపడి మా వంతు మేము పార్టీకి పనిచేస్తామని చెప్పేసి మీ విలేకరుల ముందు నేను జనసేన క్యాలీలో నాకు క్యాడర్ కానీ పదవులు కానీ నాశించి రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాను, అన్న నాకు పదవులు కాదు ముఖ్యము, మీ ఆశయాలలో నేను పాల్గొంచుకునే దానికి వచ్చాను, మీ వెంట ఉంటే భవిష్యత్తులో మా పిల్లలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పాను సార్కి. సార్ కూడా మంచి స్పందన ఇచ్చారు. ఇప్పుడు మాకంటే ముందు మాకు ఇప్పుడు 56 ఏళ్ళు, మాకంటే మా జూనియర్లు మా పిల్లలకి కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీకే కాదు సార్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేయడం, ఆ దానికి నేను ఈరోజు కట్టుబడి పార్టీకి పనిచేస్తాను. అంతగా ఏదైనా బాధ్యత ఇస్తే కూడా నేను ఆ బాధ్యత పార్టీకి బాధ్యత లేదనిస్తే తప్పకుండా పదవికి నేను న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను.